అండ్ తమన్ అంటే ఇంకా చెప్పేది ఏముంది, నా ఫ్యామిలీలాగా ఇంకా మేము కథ చెప్పగానే అతను పాటిచ్చేస్తాడు. అంటే గ్రేటెస్ట్ థింగ్ ఆఫ్ తమన్ ఏంటంటే అతను ఈ మధ్య సంగీతంతో మాట్లాడుతున్నాడు. ఒక సీన్ ఉందంటే కనుక ఆ సీన్ మనం చూడని ఒక యాంగిల్ అతను మాట్లాడతాడు. మామూలుగా ఆర్టిస్ట్ ఎలాగో వాళ్ళ ఫీలింగ్ మాట్లాడతారు డైరెక్ట్గా, అది మనకు అర్థమవుతుంటుంది. బట్ కొన్ని అన్సెడ్ థింగ్స్ ఉంటాయి, ఆ అన్సెడ్ థింగ్స్ని తన మ్యూజిక్ ద్వారా చెప్తున్నాడు. అందుకేనంటే అందరూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది అంటే దాని అర్థం ఏంటంటే అది పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ అయిపోయింది. సో అది కూడా ఒక యాక్టర్ లాగా, లేదంటే అది కూడా ఒక డైలాగ్ లాగా, అది కూడా ఒక ఎమోషన్ లాగా, ఇట్ ఈస్ కమింగ్ అండ్ రీచింగ్ యూ అండ్ టచింగ్ యూ. సో ఇంతమంది మనసుల్ని స్పృశించినందుకు నువ్వు నిజంగా అదృష్టవంతుడివి. అండ్ యూనో ఇప్పుడే నువ్వు జర్నీ స్టార్ట్ చేసావు, కినో ఏ లాంగ్ వే టు గో. సో ఆల్ ద వెరీ బెస్ట్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. సో మీ అందరికీ మరొక్కసారి మా అందరి తరఫున మనస్ఫూర్తిగా నమస్కారాలు, కృతజ్ఞతలు. ఇంకెవరి పేర్లైనా మర్చిపోయి ఉంటే వాళ్ళని మనస్ఫూర్తిగా నన్ను క్షమించాలి. మీరెవరూ లేకుండా ఈ సినిమా అయ్యేది కాదు. నమస్కారం.